Hi friends, welcome to my channel. Friends, na channel ganaka meeru inka subscribe chesukopoyinatayite, please subscribe. Friends, ee roju manam ee video lo 16 November 2023 ante guruvaram roju stock market ee vidhanga undabothundi ane prediction video ni manam chuddam. Asalu guruvaram roju overall ga stock market trend ela undabothundi anedi telusukone munduga ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే వెన్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ నెగిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే థర్స్డే మార్నింగ్ టైమ్ ఒక పాజిటివ్ ట్రెండ్ ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్ ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ మార్కెట్ మూవ్మెంట్ అనేది హై వాలటైల్ గా ఉంది. గ్రీన్ పాయింట్స్ కి రెడ్ పాయింట్స్ కి మధ్యలో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండే రోజుగా మనం ఈ గురువారాన్ని చెప్పుకోవచ్చు. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్ గానే మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే వేరియేషన్ అనేది ఎక్కువగా ఉండి బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ అనేది గ్రీన్ పాయింట్స్ కి రెడ్ పాయింట్స్ కి మధ్యలో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండే రోజుగా మనం గురువారాన్ని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే ఫుట్వేర్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కి సంబంధించిన స్టాక్స్ సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సర్వీసెస్ కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే ఫుడ్ డెలివరీ సర్వీసెస్ కానివ్వండి లేదా కొరియర్ సర్వీసెస్ ఫార్మా డెలివరీ సర్వీసెస్ సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే ఇంకా ఏవైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే బయో ప్రొడక్ట్స్ అంటే బయోగ్యాస్ బయో పవర్ బయో డీజిల్ సో ఇలాంటి వాటికి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ సో వీటికి సంబంధించిన స్టాక్స్ అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే లగ్జరీ హోటల్స్ డైమండ్స్ ఫ్యాషన్స్ సో వీటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాలవి సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టీల్స్ ఐటీ స్టాక్స్ ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్ స్పిరిట్స్ స్టాక్స్ సో ఇవన్నీ ఎక్కువగా నెగిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే ఎఫ్ఎంసిజి సెక్టర్ స్టాక్స్ కూడా సో ఇవి కూడా నెగిటివ్ గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ సో ఇవి అలాగే గోల్డ్ ప్రైసెస్ ఇంకా సిల్వర్ ప్రైసెస్ సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్ కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్ గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.